हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मादैते नेल्लूर डिस्ट्रिक्ट। सो मा नेल्लूर डिस्ट्रिक्ट अयिते मोहर्रम नुंची अलाने 5 डेस अंटे 29 टू सेकंड अयिते माकु रोट्टेल पंडुग जरिगिंदी। इदैते चाला अंटे चाला फेमस। दीनिकैते मेमु रेडी अवुतुन्नाम। चूसारा, नार्मल्गा मनं ओक रोट्टे तेच्चुकुंटाम। आ रोट्टे तीसुकोनि दानिकि डबल अयिते मनं चेसुकोनि अक्कडिकि तीसुकेल्लि वाळ्ळकु पंचुतामन्नमाट। सो इंका रोट्टेलन्नी पेट्टेसुकोनि वाटर पेट्टेसुकोनि इक्कडिकैते वच्चेसामु। చూడండి, ఎర్లీ మార్నింగ్ ఎంత ఫుల్గా ఉన్నారో. మేమైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసి ఇంకా ఆఫ్టర్నూన్ అలా అయింది, ఒక 11 అలా అయింది. సో ఫైనల్గా అయితే ఇంకా ఈ కనిపిస్తుంది కదా, అంత దూరం నడుచుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పోలీసులు అంతా ఉన్నారు. వాళ్ళైతే కొంచెం గొడవ పడ్డారు కూడాను, లోపలికి పంపిండి పంపిండి అని, బట్ పంపించలేదు. ఈసారి ఏమనుకున్నారేమో కానీ, ఎండలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నారేమో కానీ టెంపో అయితే పెట్టారు. ప్రతిసారి పెడతారేమో నాకు తెలియదు, టెంపో పెట్టారు. ఇంకా దగ్గరికి లోపల వరకు మనం ఆ టెంపుల్ అయితే ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ రొట్టెల పండుగకి ఫ్రెండ్స్ ఏమీ ఉండదు ఫ్రెండ్స్, అంటే ఒక పాంప్లెట్ అలాంటివి ఏమీ ఉండదు. జస్ట్ వాళ్ళ వాళ్ళ నమ్మకంతో పాటు వాళ్ళు తీసుకొని వచ్చి రొట్టెలు పంచుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ రొట్టెల పండుగ అనేది రిలీజియన్ బేస్ చేసుకొని ఈ రొట్టెల పండుగని జరుపుతూ ఉంటారు. అంటే ఇక్కడ మాత్రం రిలీజియన్ వాళ్ళు ఏంటోళ్ళు, మనం ఏమిటోళ్ళము, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మనం ఏం చేసామా అనేది తెలియకుండానే చూడకుండానే మనము ఫుడ్ అనేది, అదే రొట్టె అనేది తీసుకుంటుంటాం. సో ఇదైతే చాలా బాగుంటుంది. మీరు కనుక దగ్గరలో కనుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ అయితే, ఇయర్ అయితే అయిపోయింది. ఇంకా ఇదైతే నేను ఫస్ట్ డే వెళ్ళాను. ఫస్ట్ డే కాకుండా అంతకుముందు 2 రోజుల ముందే స్టార్ట్ అయిపోయిందంట. చాలా అంటే చాలా బాగా చేస్తారు. నేను ఒక 3 టైమ్స్, ఇది 3rd టైము. చాలా బాగుండింది నాకైతేను. ఇక్కడ షాప్స్ ఉంటాయి, అవి ఇంకా బాగా నచ్చుతాయి. సో ఫైనల్గా అయితే ఇలా టెంపోలో ఫుల్గా చూసారా ఇంత దూరం ఉంది. ఇంత దూరం నేను లాస్ట్ టైం అయితే నడుచుకొని వెళ్ళాము. అప్పుడైతే స్లీపర్స్ కూడా వేసుకోము కదా, చాలా కాలిపోయాయి కాళ్ళు. ఈసారి స్లీపర్స్ వేసుకున్నాము, బట్ దగ్గరికే తీసుకెళ్ళిపోతున్నారు. అలా ఉంటుంది లక్ అనేది. జస్ట్ అలా వెళ్ళాము, వెళ్ళగానే వాళ్ళు చెప్పారు టెంపో వస్తుంది అక్కడ మీరు ఎక్కేయండి అని. లక్ అనేది ఉందన్నమాట ఈసారి. సో ఫైనల్గా అయితే ఇక్కడ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారా, నేను జూమ్ చేసి చూపించాను కదా, ఇదే ఘాట్కి వెళ్ళేదారి, అంటే చెరువులోకి వెళ్ళేదారి. ఇది మనము చెరువులోకి వెళ్ళి రొట్టె పంచుకోవాలన్నమాట. సో ఫైనల్గా అయితే ఎంతమంది పోలీస్ ఉన్నారో మీరే చూడండి. కొంచెం దూరం మాత్రమే పోలీసులు ఉన్నాయి. విఐపీస్ వాళ్ళకి మాత్రం అలో ఉంటుంది కార్స్ అనేవి, వెహికల్స్ నేను చూపించాను కదా. అక్కడికి మాత్రమే మిగతా వాళ్ళకి స్టాపింగ్ అన్నమాట. అక్కడ ఎక్కడైనా ప్లేస్ చేసేసుకొని మన వెహికల్ని ఇక్కడ అక్కడి నుంచి రావాలి. చూసారా ఎన్ని షాప్స్ ఉన్నాయో. ఈ షాప్స్ అన్నీ నేను బాగా నోట్ చేసేసుకొని చూడండి, ఎక్కువగా 30 రూపీస్, 15, 20, 10 ఇవి మాత్రం బాగా నోట్ చేసేసుకొని మళ్ళీ వచ్చి చేద్దాం, అదే కొనుక్కుందాం అనుకుని వెళ్తూ ఉన్నాము. హన్వీక్ అయితే చూసినవన్నీ కావాలంటది, బట్ కావాలనన్నా ముందుకేదు, అది మళ్ళీ తీసుకుందాము, వద్దు అంటే ఓకే ఓకే చెప్పేస్తుంది. సో దాంట్లో అయితే మెచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్, చాలామంది అయితే నన్ను అడుగుతూ ఉన్నారు, మా ఫ్రెండ్స్ కానీ లేదా బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా రూమ్మేట్స్ లేదా తెలిసిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మీరు హిందూస్ కదా, మరి అల్లా స్వామిని ఎలా పూజ చేస్తున్నారు, ఎలా ఫస్ట్ గాడ్గా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది చాలామంది అడుగుతున్నారు. నాకు కూడా తెలీదు దాని ఎందుకు అలా చేస్తున్నారు అనేది. యాక్చువల్లీ నేను ఆ టైంలో మా పేరెంట్స్ని కూడా అడిగాను. నాకు మా వదినకి ఇలాంటి డౌట్సే వస్తుంటాయి. మా పేరెంట్స్ని అడిగితే వాళ్ళకి కూడా తెలియదు అని చెప్పారు. వాళ్ళకి తెలియదు కదా మేము ఇలా అడుగుతామని. మేబీ వాళ్ళకి తెలిసి ఉంటే వాళ్ళు అంటే వాళ్ళ తాతల్ని అలా అడిగి ఉండేవాళ్ళు. యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళు స్టార్ట్ చేసింది కాదు, ఇది తాతల వాళ్ళ కాలం నుంచి అలా మేము అల్లా స్వామిని మాత్రమే పూజ చేస్తూ ఫస్ట్ గాడ్గా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాము. చాలామంది ఇలానే చేస్తూ ఉన్నారు, నేను చూశాను. హిందూస్ అయ్యుండి అల్లా స్వామిని ఫస్ట్ గాడ్గా ప్రిఫరెన్స్ ఇస్తారు, బట్ ఎందుకో తెలియదు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నా ఒకరే దేవుడు అంటారు కదా, రూపాలు మారచ్చు కానీ దేవుడు మాత్రం ఒకటే కదా. సో అలా అయితే అనుకొని
మనం ముందుకు సాగాలన్నమాట. రీజన్ అయితే మీకు తెలిసింటే పెట్టండి, మీ పేరెంట్స్ ఏం చెప్పుంటారు, మీరు కూడా అలా ఉండి ఉంటే కన్ఫామ్గా నాకైతే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి. రీజన్ మనకి తెలుస్తుంది కదా. సుజన అచ్చుంటే చూడు సుజన. అచ్చా ఏమొచ్చా అక్క? ఇది 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 ఏపించుకున్నాం అక్క. మళ్ళీ నేను ఫస్ట్ రొట్టెలు చూపించాను కదా, రొట్టెలు చూపించినప్పుడు బెల్లం అనేది మా అమ్మ పెట్టడం మర్చిపోయింది. అంటే ఫ్రెష్ బెల్లం మాత్రమే పెట్టాలి, అంటే బయట కొనుక్కొని వచ్చి అప్పటికప్పుడు పెట్టాలి, బట్ అలాంటిది ఏమీ లేదు. సో అక్కడికి వెళ్తున్నాం కదా, ఎలాగో అక్కడే కొనుక్కుందామని చెప్పి వచ్చాము. ఇక్కడైతే బెల్లం కోసం చూస్తున్నాము. ఇంకా బయట అయితే జస్ట్ హాఫ్ కేజీ లేదా కేజీ అలా అయితే ఇస్తూ ఉన్నారు. అలాగా కాదు, మాకు ప్యాకెట్లో జస్ట్ 10 రూపీస్ 20 రూపీస్కి మాత్రమే కావాలి, కొంచెం చాలు. ఎందుకంటే మనము రొట్టె చేసేటప్పుడు సాల్ట్ అయితే అస్సలు వేయము, సో చాలా చప్పగా ఉంటుంది. అలాంటప్పుడు మనము తినడానికి తీపిగా అయితే పెట్టుకొని తినాలి, సో కొంచెం బెల్లం వేసుకోవాలి. సో ఫైనల్గా అయితే ఒక ప్యాకెట్ 20 రూపీస్కి బెల్లం ఇచ్చారు, చాలా కొంచమే, బట్ అంటే ముక్కలు ముక్కలుగా చేసి ఇచ్చారు చపాతీలో పెట్టుకోవడానికి. సో అలా అయితే ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇంత దూరం ఉంది నడవడానికి, ఇంకా ఆ ముందు నుంచి కానీ నడుచుంటే మనకి అయిపోయిండేది ఈ ఎండకి. ఎండ కూడా మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఫస్టే బా చుక్కలు కనిపించాయి, పట్టవగలు అంటారు కదా, అలా ఉండింది. సో ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇక్కడ మేము స్లిప్పర్స్ ఎక్కడ పెట్టుకొని ఎక్కడ వే తక్కువగా ఉంది, అంటే జనాభా తక్కువగా ఉందని మా అన్న అయితే సెర్చ్ చేస్తున్నారు. ఫస్ట్ వే కొంచెం రష్గా ఉంది, అలానే స్లిప్పర్స్కి అస్సలు ప్లేస్ లేదు. ఇంకా ఎందుకులే అని చెప్పి ముందుకు వెళ్తూ ఉన్నాము. ఎక్కడ పడితే అక్కడ పోలీస్ ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు అప్పటికప్పుడు మనకు రెక్టిఫై చేస్తారు. అలానే వాలంటీర్స్ కూడా చాలామంది ఉన్నారు, అంటే కాలేజ్ నుంచి వాలంటీర్స్ని పెడతా ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫైనల్గా అయితే ఈ వేలో వెళ్దామని ఆలోచిస్తున్నాము. ఇంకా అలాగా లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడైతే స్లిప్పర్స్ అనేవి ఇక్కడ పెట్టేసి వెళ్దామనుకుని అనుకున్నాము. చూడండి ఎంతమంది ఉన్నారో. చెరువులోకి స్లిప్పర్స్ అనేది వేసుకెళ్ళకూడదు, సో స్లిప్పర్స్ అనేవి బయట పెట్టేసి లోపలికి వచ్చేసాము. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ మాత్రమే క్యాష్, లేజియను అలాంటివి ఏమీ లేకుండా రొట్టె అనేది పంచుకుంటారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ రొట్టెల పండుగ ఎంత ఫేమస్సో. నార్మల్గా ఆంధ్ర పీపుల్సే కాదు, చాలా దేశాల నుంచి, దేశాలంటే మన తెలుగు వాళ్ళు బయట ఉంటారు కదా వాళ్ళు, అలానే ఆ స్టేట్స్ నుంచి ముస్లిమ్స్ అనేవాళ్ళు చాలా బాగా వస్తారు. ముస్లిమ్సే కాదు, హిందూస్ కూడా వస్తారు ఈ రొట్టెల పండుగ అప్పుడు. మాకైతే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్, అంటే మా రోడ్లు అంతా ఫుల్గా ఉండిపోతారు. అంటే ఫుడ్ అంతా తయారు చేసుకొని ఫస్ట్ కసుమూరికి వెళ్ళి, దాని తర్వాత రొట్టెల పండుగకి వెళ్ళి, దాని తర్వాత ఏసుపేటకి వచ్చి ఆ తర్వాత తిరిగి వెళ్తారనమాట. సో మా అమ్మ అయితే ఇక్కడ ప్రచారమే పెట్టేసింది, నీకేం కావాలి నీకేం కావాలి అని. సో చూసారా, ఇలా అయితే రొట్టె అనేది పంచుకుంటారు. ఫస్ట్ ఆశీర్వదించి రొట్టెని మార్చుకొని ఆ తర్వాత మళ్ళీ ఆశీర్వదించుకుంటారు మీకు సక్సెస్ అవ్వాలని. యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్పారంటే, రొట్టె అనేది మనము ఒకటి చేస్తే రెండుకాయ తీసుకెళ్ళి ఇచ్చేయాలి, బట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే కొంచెం ఇచ్చినా చాలు కొంచెం ఇచ్చినా చాలు అనేసరికి మా అమ్మ 2-2 చేసింది, 4-4గా ఇచ్చేసింది. ఇంకా వాళ్ళు అలా అడిగినప్పుడు మనం ఏం చేయలేము కదా, వాళ్ళే చెప్పారు ఓకే మాకు ఏం ప్రాబ్లం లేదు ఇవ్వండి అని. సో ఇంకా అలా అయితే మా అమ్మ ఇచ్చేస్తుంది.
అది ఒకటిని నాలుగుగా కొడిగి వచ్చాను చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు రొట్టు ఉందా అని. మా అమ్మ ఏదో పంచినట్టు పంచేసింది, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అని చెప్పేసేది ముందే, కానీ ఇంకా ఎవరికి ఇచ్చే ఛాన్సెస్ లేదు. మా అమ్మ సెలెక్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే మేము తిరిగి ఇవ్వాలన్నమాట. యాక్చువల్లీ నేను మా అన్న అండ్ మా నాన్న అయితే ఇస్తున్నాము ఈసారి. ఇంకా ఇలా అయితే ఒక రొట్టెని ఫోర్ కట్ చేసి ఇచ్చేసాము. వాళ్ళే చెప్పారు చేయాలి, ఐ మీన్ ఇయ్యొచ్చు అని. సో అలా అయితే ఇచ్చేసాము. ఫైనల్గా అయితే తెలిసింది ఏంటంటే ఒక్కసారి తీసుకున్నప్పుడు టూ మాత్రమే ఇవ్వాలి, అంటే జత జతగా టూ ఇవ్వాలి. మీరైతే మర్చిపోకండి, ఒకసారి మీరు ఒక రొట్టె తీసుకున్నప్పుడు జతగానే తీసుకోండి, అలానే తిరిగి ఇచ్చేటప్పుడు ఆ జత కాకుండా ఇంకో జత చేసి ఇవ్వండి. దాంట్లో అయితే ఇలా చూడండి, ఇప్పుడు బెల్లం పెడుతున్నారు మా అన్న. బెల్లంని ఇలా కొంచెం వేసేసి రొట్టె మధ్యలో ఇవ్వాలి. రొట్టె చేసేటప్పుడు కూడా మనము సాల్ట్ అనేది వేయకూడదు. మేమైతే ఫోర్ ఎందుకు ఇచ్చామంటే వాళ్ళే ఇవ్వమన్నారు కదా అని చెప్పి మేమైతే ఇచ్చేసాము. వాళ్ళకి లేని ప్రాబ్లం మనకి ఎందుకు, అంతా దేవుడే చూసుకుంటారు కదా. సో వాళ్ళు అయితే ఇచ్చేసాము. చూడండి ఎంతమంది ఉన్నారో, ఫస్ట్ డేనే ఇలా ఉంది. దీనికన్నా ముందు రెండు రోజుల నుంచి స్టార్ట్ అయింది కాబట్టి స్టార్ట్ అవ్వలేదు, వాళ్ళే స్టార్ట్ చేసేసుకున్నారంట. అదే పోలీసులు కూడా అంటున్నారు మేమేం చేయబడలేదు, వాళ్ళే వచ్చి చేసుకొని పోయేస్తున్నారు, ఈరోజు కాదని చెప్పినా ఏం పర్లేదు మాకు నమ్మకం ఉంది అని చెప్పి వాళ్ళే వచ్చి చేసుకొని పోయేస్తున్నారంట. సో ఫైనల్గా అయితే రొట్టెలు పంచడం అనేది అయిపోయింది. ఇంకా మనము చెప్పులు వేసేసుకొని దర్గాలోకి వెళ్ళిపోతున్నాము. సో దూరంగా కనిపిస్తూ ఉంది కదా, అదే అనమాట మనం వెళ్ళే ప్లేస్. అక్కడ యాక్చువల్లీ చాలా రద్దీగా ఉంటుంది. పోయినసారి కూడా వెళ్ళామో వెళ్ళలేదో నాకు ఐడియా లేదు. ఈసారి పాప ఉంది కదా, కన్ఫామ్గా వెళ్ళాము. ఎందుకంటే మామూలుగానే అమ్మాయికి ఎక్కువ మంది ఉంటే అస్సలు ఉండలేదు, పిల్లలు ఉండగా అంతే కదా. సో అక్కడికి స్కిప్ చేసేసినాము, అక్కడ వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ ఒక రెడ్ కలర్ దర్గా ఉంటుంది, నాకు నేమ్ కరెక్ట్గా ఐడియా లేదు. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ నాకు నమ్మకము అంటే రూపాయి కాయిన్ అక్కడ పెట్టి మనము ఏమన్నా కోరికలు అలాంటివి కోరుకుంటే జరుగుతాయని. సో ఫైనల్గా అయితే అలా చేయడానికి నేను ముందుగానే మా నాన్న రూపాయి కాయిన్ అడిగేశాను బయట రెడ్ కలర్ దర్గాకి వెళ్తున్నాం అనగానే. సో ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, చూపిస్తాను కాదు చెప్తాను, ఎందుకంటే చూపించడానికి నేనే చేశాను కాబట్టి వీడియో ఎవరు తెలియదు. సో
అమ్మా ఎంత ఫుల్ గా ఉందా. దూరం నుంచి చూసే ఫిక్స్ అయిపోయాము. ఈ లైన్ మన వల్ల కాదని ఎందుకే అని చెప్పి రిస్క్ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. మనకి ఎందుకు ఇలాంటివన్నీ ఇంతసేపే ఉండడం గ్రేట్ హన్వి. ఇంకా అసలే ఎండగా ఉంది, చాలామంది అసలు ఈజీగా ఫీల్ అవుతుంది. సో ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాము. అంటే చెప్పాను కదా దర్గాకు వెళ్తున్నాము. సో ఫైనల్గా అయితే మనము ఇక్కడికి అయితే వచ్చేసాము దర్గా దగ్గరికి. చూసారా బయట నుంచే చాలామంది మొక్కుతూ ఉన్నారు. లోపల వీడియో తీయొచ్చో తీయకూడదని తీస్తూ ఉన్నానమాట. సో ఇక్కడైతే మనం రూపాయి కాయిన్ అని పెడితే అది లోపల అనమాట. ఇక్కడ వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం పైకి ఎక్కుతున్నాం కదా, ఎవరైనా అంటే పైకి పైన తిరిగేసి కిందకు వచ్చినప్పుడు లేదా కిందే ఉన్నప్పుడు ఎవరైనా మనీ వేస్తారనమాట. మనీ వేసినప్పుడు అవి దొరికితే చాలా మంచిది అంటారు. సో దానికోసం అయితే మేము చాలానే వెతికాము, బట్ ఎవరూ వేయలేదు. లాస్ట్లో వెళ్ళేటప్పుడు అనగా వేశారు. ఫైనల్గా అయితే నాకు మన్నకి దొరికింది. దొరికిన మనీ ఏం చేస్తారంటే మనము దాచుకుంటాం కదా మనీ, ఆ ప్లేస్లో అయితే పెట్టుకోవాలి. మెయిన్గా అయితే బీరోలో పెడతారు చాలామంది, ఎందుకంటే అది మనకు దాచుకునే ప్లేస్ కదా. సో చూడండి ఈ పైన నుంచి అట్టా ఇసిరేస్తే ఆ పైన తగిలి కింద పడతాయన్నమాట. అందరూ మనీ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా అయితే ఇక్కడ దర్శించుకొని బయటకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ మాత్రమే వెళ్ళాము, ఇంకెక్కడికి వెళ్ళలేదు. మనం అవన్నీ వెళ్ళి లేట్ అయిపోద్ది, అసలే హన్వీ అండ్ ఇలాంటివన్నీ మనకు కుదరవన్నమాట. సో ఫైనల్గా అయితే చూడండి ఈ లైన్ అనేది అస్సలు తగ్గదు. ఎందుకు ఇంకా అక్కడికి వెళ్ళడం అని మేమే వెళ్ళడం లేదు. చాలా పెద్దది ఇదా మెయిన్, బట్ ఇక్కడికి వెళ్ళలేకపోతున్నాము. నెక్స్ట్ టైం చూద్దామని వెళ్ళిపోతున్నాము. చూడండి ఈ లోపలికైతే మనము వెళ్ళాలి, ఇన్కేస్ ఆ లైన్లో కానీ నిలబడితే. అంటే దాన్ని బట్టి మీరు ఊహించుకోండి లోపల కూడా ఎన్ని లైన్స్ ఉన్నాయనేది. సో అందుకే వెళ్ళట్లేదు. మీరు కనుక ఎవరైనా వెళ్ళుంటే అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి లోపల ఏముంది, ఏం చేస్తారు అనేది. సో ఇంకా తిరిగి మనము షాపింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను ఎక్కడ చూసానా అని షాపింగ్ కోసం ఎతుకుతూ ఉన్నానమాట. యాక్చువల్లీ మా హన్వికి ఎక్కడ స్పెక్స్ అనేవి కనిపించినా, గ్లాసెస్ అనేవి కనిపించినా అవి కన్ఫామ్గా కొనాలన్నమాట. అంత ఇష్టమో చూడండి ఎంత పోజ్ ఇస్తుందో. సో ఫైనల్గా అయితే మా రొట్టెల పండుగ అనేది ఇలా జరిగింది. మీలో ఎంతమంది రొట్టెల పండుగను చేసుకుంటారు అంటే దర్గాకు అదే నెల్లూరుకి వెళ్ళి రొట్టెల పండుగ చేసుకుంటారు, రొట్టెల మార్పిడి చేసుకుంటారు, నేనేమైనా మిస్టేక్స్ చేశానా అనేది అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.